హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే ఈ వీడియోలో మీకు లెహంగా స్టిచ్చింగ్ అయితే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ లెహంగా కట్టింగ్ అనేది నేను లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా, ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లెహంగా కట్టింగ్ వీడియో అయితే లింక్ అయితే ఇస్తాను, మీరు ఆ వీడియో చూడకపోతే కనుక చూసేయండి. ఇప్పుడైతే మనము పైన బెల్ట్ కోసం అనమాట ఇప్పుడు నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. మీరు కటింగ్ వీడియో చూస్తే కనుక మీకు అయితే అర్థమవుతుంది. ఒక 4.5 ఇంచ్ల వెడల్పుతోటి మనం పైన నడుము దగ్గర పట్టి అయితే వేసుకోవాలి కదా, దానికోసం అయితే ఇప్పుడు నేను ఈ పీస్ అనేది రెడీ చేసుకుంటున్నాను. అయితే మనకి పైన వేసుకునే క్లాత్ అయితే పల్చగా ఉంది కాబట్టి నేను లైనింగ్తో కలిపి అయితే ఇది వేసుకుంటాను. మీకు ఒకవేళ క్లాత్ పైన క్లాత్ అనేది కొంచెం లావుగా ఉంటే కనుక మీరు ఒక పీస్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట, లైనింగ్ అనేది ఏమి అవసరం లేదు. ఇప్పుడు ఇవి రెండు కలిపి ఈ విధంగా జాయింట్ వేసేసుకోవాలి. ఒక వైపు అయితే సన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని రెండో వైపు కూడా మనం కుట్టుకునేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోకుండా రెండో వైపు కూడా రెండింటికి కలిపి ఇక్కడ స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇది మొత్తం కూడా నీట్గా సమానంగా కూడా కట్ చేసుకుందాం అన్నమాట. ఎక్స్ట్రా మనకు ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా మొత్తం ఈ బెల్ట్ అయితే రెడీ చేసుకోవడానికి. అయితే ఇప్పుడు ఇది మనకి నాడ కట్టుకోవడానికి అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ రెడీ చేసేది అయితే పైన నడుము దగ్గర అయితే మనకి బక్రం వేసుకొని కూడా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకి బటన్స్ పెట్టుకోవడానికి అన్నమాట, మనకు నడుము దగ్గర నీట్గా కనిపిస్తుంది, ఆ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అయితే మీకు అది కావాలంటే కనుక నేను ఇంతకుముందు వీడియోస్లో అయితే చూపించాను, ఆ విధంగా మీరు స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక అంటే పైన నడుము దగ్గర థ్రెడ్ లేకుండా మీకు బటన్స్ పెట్టుకునేలాగా అంటే ఉక్సులు పెట్టుకోవచ్చు, బటన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది నేను కింద లింక్ అయితే ఇస్తాను, ఆ వీడియోస్ చూడకపోతే కనుక మీరైతే చూసేయండి. ఇప్పుడైతే ఆ పట్టీ అనేది మనం రెడీ పెట్టుకున్నాం కదా, అది దానికంటే ముందుగా ఏం చేయాలంటే ఈ సైడ్కి అయితే ఇది జాయింట్ వేసేస్తున్నాను అనమాట. ఇది నేను ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టుకొని మనకి లైనింగ్ ఇది పైన క్లాత్ రెండు కూడా కలిపి నడుము దగ్గర ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. అది నేను మీకు కటింగ్ వీడియోలో అయితే చూపించాను. ఇది వచ్చేసి ఇవి రెండు కూడా సైడ్కి అయితే జాయింట్ వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే సైడ్ అయితే జాయింట్ వేసుకోండి, పైన కొంచెం క్లాత్ అనేది వదిలేసుకోవాలన్నమాట. ఒక 3.5 ఇంచులు 4 ఇంచుల సైడ్కి అనేది పైన వదిలేసుకుంటే మనం క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి అంటే మనం పైన కట్టుకునే దగ్గర నాడ అనేది మనం కట్టుకునే దగ్గర కొంచెం ఓపెన్ అనేది ఉంటుంది కదా, ఆ ఓపెన్ కోసం అయితే కొంచెం క్లాత్ అనేది అంటే ఒక 3.5 ఇంచుల క్లాత్ అనేది పైన వదిలేసుకొని కింది నుంచి కూడా ఇవి రెండు కలిపి అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. సైడ్కి జాయింట్ వేసేటప్పుడు రెండు కలిపి అంటే లైనింగ్ మనకి పైన క్లాత్ రెండు కూడా కలిపి జాయింట్ అనేది అస్సలు వేయకూడదు. అలా విధంగా వేస్తే ఏంటంటే మనకి పట్టేసినట్టుగా ఉంటుంది అన్నమాట, పైన లెహంగా అనేది మనకి ఫ్రీగా ఉండదు కాబట్టి. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా అన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే సైడ్లో అయితే జాయింట్ వేసేసుకోండి. ఫస్ట్ అయితే పైన క్లాత్ అయితే జాయింట్ వేసుకోవాలి, అంటే మనకి లైనింగ్ అనేది మనకి పైన క్లాత్ కానీ లోపల క్లాత్ కానీ పక్కకు జరిపేసుకుంటూ ఈ విధంగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా చేస్తే ఏంటంటే రెండు కూడా సపరేట్గా స్టిచ్ చేసుకోవడం అన్నమాట. ఇది చూసారు కదా, ఇక్కడ నేను పైన ఓపెన్ కోసం అయితే క్లాత్ ఈ విధంగా అయితే వదిలేసుకున్నాను, జాయింట్ అనేది చేసుకోకుండా. ఇప్పుడు ఇది ఎటువైపు క్లాత్ అనేది అటువైపుకి ఈ విధంగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది మనకి పంజాబీ డ్రెస్సులకి సైడ్కి కట్స్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా అన్నమాట ఇది స్టిచ్ చేయడం. అయితే ఇక్కడ మనము ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం జిప్పు కావాలంటే జిప్ అయినా వేసుకోవచ్చు, లేదు మనకి సైడ్కి ఉక్సులు కావాలంటే కనుక ఉక్సులు కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట. అంటే మనకి సైడ్కి ఓపెన్ ఉన్నా కానీ అది మనకి నీట్గా ఉంటుందన్నమాట. మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే, నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటే మీకు సైడ్కి ఓపెన్ అనేది ఏమీ కనిపించదు. ఈ లెహంగాకైతే ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, మీకు అంబ్రెల్లా కట్ కావాలన్నా కానీ నేను వీడియోస్ అయితే చేశాను, మీకు ఆ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట రెండు కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఎటువైపు క్లాత్ అనేది అటువైపుకే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి మనం ఇక్కడ ఓపెన్ అనేది ఎంత అయితే పెట్టుకున్నామో అంత పొడవుతోటి ఒక చిన్నగా ఒక పట్టీ అనేది రెడీ చేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని ఇక్కడ మనం ఇది ఒక సైడ్కి మీరు ఎటువైపు కావాలంటే అటువైపు దీన్ని అయితే జాయింట్ వేసేసుకోవచ్చు.
ఇప్పుడైతే మనం పైన ఒక పావు ఇంచు క్లాత్ అనేది వదిలేసుకొని కింది నుంచి ఇదైతే పట్టీ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము నడుం దగ్గర బెల్ట్ కోసం రెడీ చేసుకున్న క్లాత్ అయితే దీనికి జాయింట్ వేసుకోవాలి కదా, దానికోసం ఒక కుట్టు మందాన పైన క్లాత్ అనేది వదిలేసుకొని ఈ పట్టీ అనేది కొంచెం కిందికి జరిపి పెట్టుకొని ఇప్పుడైతే ఇది దీన్ని జాయింట్ వేస్తున్నాను. ఇది ఒకవైపే అన్నమాట, ఒక సైడ్కే ఇది జాయింట్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా అన్నమాట, ఒక సైడ్కి మీకు ఎటువైపు కావాలంటే అటువైపుకి ఈ విధంగా ఈ పట్టీ అనేది జాయింట్ వేసేసుకున్నాను. వేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అన్నమాట, చూసారు కదా ఓపెన్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు కావాలంటే దీనికే జిప్ కూడా వేసుకోవచ్చు, నేనైతే దీనికి జిప్ అయితే వేయట్లేదు. మీకు ఇటువైపు అయితే మనం పట్టీ అనేది రెడీ చేసుకున్నాం కదా, అటువైపు కాజాలు స్టిచ్ చేసుకొని మనం లెహంగా వైపు అయితే ఉక్సులు అనేది స్టిచ్ చేసుకుంటే మనకు చూడడానికి కూడా ఓపెన్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఈ బెల్ట్ ఉంది కదా, ఈ క్లాత్ని అయితే ఒకవైపు సన్నగా మడిచి కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది మనకి లెహంగాకి కింది వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనం ఒకవైపు అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా ఈ పట్టీకి, అది కిందికి వెళ్ళేలాగా ఓపెన్ ఉన్న క్లాత్ అనేది ఈ విధంగా వేసుకొని లెహంగా కింది నుంచి వెళ్ళి ఇది మొత్తం ఈ పట్టీ అంతా కూడా దీనికి జాయింట్ వేసుకుంటూ రావాలన్నమాట. నేను ఇదైతే దీనికి జాయింట్ అనేది వేసుకున్నాను, చూసారు కదా కింది నుంచి అన్నమాట ఈ విధంగా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది దీన్ని మళ్ళీ ఇటువైపుకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా ఈ పట్టీకి, ఇది అనేది మనకి సమానంగా అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మనకి రెండో వైపు కూడా ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకొని క్లాత్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే ఇటువైపు కూడా ఫోల్డ్ చేసుకొని సన్నగా ఫోల్డ్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఈ విధంగా అన్నమాట, పైకి దీన్ని ఈ విధంగా కింది నుంచి పైకి ఫోల్డ్ చేసుకొని దీనిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి పైన బెల్ట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే మీకు ముడతలు అనేవి ఎక్కడ రాకుండా బెల్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడ్డానికి కూడా మీకు పైన బెల్ట్ అనేది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. అయితే మనకి ఇది పైన నాడ కట్టుకోవడానికైతే ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను. మీకు నాడ అనేది లేకుండా మీకు బెల్ట్ అనేది ఇంకా నీట్గా కనిపించాలి అనుకుంటే కనుక మీరు బక్రం అనేది వేసుకొని స్టిచ్ చేసుకొని పైన మీకు బటన్స్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా వేసుకున్నా కానీ చూడడానికైతే బాగానే ఉంటుంది. చూసారు కదా ఇది ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకున్నాం కదా. మనకి పైన బెల్ట్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది అన్నమాట. ఇక్కడ మనకి సైడ్కి ఓపెన్ అయితే చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది ఓపెన్ అనేది. మనకి అసలు ఓపెన్ అనేది ఉన్నట్టు కూడా ఇక్కడ తెలియకుండా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే అయితే చూడడానికైతే చాలా నీట్గా ఉంటుంది. మన లెహంగా అనేది మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది అన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైన బెల్ట్ పార్ట్ అనేది. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్లో కొత్తగా వస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నా ఛానల్లో చూడొచ్చు. మీరైతే టైలరింగ్ గురించి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను.